హాయ్ అండి వెల్కమ్ టు ట్రేడింగ్ బంతులు చాలామందికి ఫండమెంటల్ అనాలసిస్ టెక్నికల్ అనాలిసిస్కి గల తేడా తెలీదు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫండమెంటల్ అనాలసిస్ అనేది ఫాలో అయితే టెక్నికల్ అనాలసిస్ అనేది ఫాలో కాకూడదు ఎందుకు ఏంటి అంటే రెండు డిఫరెంట్ సెక్టార్స్ ఫండమెంటల్ అనాలసిస్ కంప్లీట్లీ డిఫరెంట్ టెక్నికల్ అనాలసిస్ కంప్లీట్ డిఫరెంట్ టెక్నికల్ అనాలసిస్ గురించి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను ఫండమెంటల్ అనాలసిస్ గురించి మీకు చెప్పడానికి పంతులు గారిని పిలిపించాను స్వాగతం పంతులు గారు మా షోకి నమస్కారం అండి ట్రేడింగ్ పంతులు ఛానల్కి పిలిచినందుకు చాలా ధన్యవాదాలు సార్ చాలా హ్యాపీగా ఉంది మీరు పిలిచినందుకు పంతులు గారు ఇప్పుడు మనకి అసలు టెక్ ఫండమెంటల్ అనాలిసిస్ అనేది అంత కీలకమా అంత ఇంపార్టెంట్ ఎందుకంటే ఫండమెంటల్ అనాలిసిస్లో మనం ఇంట్రాడే చేయలేము ఎట్ ద సేమ్ టైం ఫండమెంటల్ అనాలిసిస్లో మనము నార్మల్గా వన్ వీక్కి కానీ టెన్ డేస్కి కానీ కొనలేము సో ఫండమెంటల్ అనాలిసిస్ గురించి మీరు మా స్టూడెంట్స్కి క్లియర్గా చెప్పాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో వాళ్ళకి ఇంకోసారి ఏ వీడియో చూడాల్సిన అవసరం పడకూడదు ఫండమెంటల్ అనాలిసిస్ని క్లియర్ తెలియాలనుకుంటున్నానండి ఫండమెంటల్ అనాలిసిస్ చాలా ఈజీ అండి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు అది ఎగ్జాక్ట్లీ మన కంపెనీస్ గురించి తెలుసుకోవడం కానీ అసలు డేటా ఎక్కడ చూడాలి ఏంటనేది ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫండమెంటల్ అనాలిసిస్ చాలా ముఖ్యమైనది ప్లస్ మంచి ఉపయోగకరంగా పనికొస్తుంది కానీ మీరు కూడా ఒక హెల్ప్ చేయాలండి మీరు మీ స్టూడెంట్స్ వరకు మీరు ఫండమెంటల్ అనాలిసిస్ నేర్పియమని నన్ను పిలిచారు ఐఎమ్ హ్యాపీ కానీ మీరు కూడా అసలు టెక్నికల్ అనాలసిస్ అనేది ఏంటి అనేది కంప్లీట్గా చెప్పాలని నేను కోరుకుంటున్నాను టెక్నికల్ అనాలిసిస్ ఎలా నేర్చుకోవాలి ఏంటి ఎలా చూడాలి అసలు ఏ విధంగా అయితే మనకు డబ్బులు వస్తే ఖచ్చితంగా చెప్పాలని కోరుకుంటున్నాను డెఫినెట్లీ సార్ నేను ఖచ్చితంగా మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చెప్పండి నేను టెక్నికల్ అనాలిసిస్ చెప్తాను కానీ బోర్డు మీద చెప్తే చాలా బాగుంటుంది సార్ బోర్డు మీద చూద్దాం డెఫినెట్లీ సార్ మీరు కోరుకున్నట్టే బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఖచ్చితంగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే చూసే స్టూడెంట్కైనా సబ్స్క్రైబర్కైనా ఎవరికైనా సరే చాలా ఈజీగా అర్థమవుతుంది ఓకే సార్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం ప్రజెంట్ చూద్దాం ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా ఈజీ అండి ఫస్ట్ విషయం ఎందుకు అంటే ఇది ఎవరైనా చదవచ్చు ఎవరైనా చూడొచ్చు ఫండమెంటల్ అనాలిసిస్ యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ట్రేడింగ్కి పనికిరాదండి ఇంట్రాడేలో నేను ట్రేడ్ చేస్తున్నాను లేకపోతే ఒక వన్ వీక్ కోసం ట్రేడ్ అంటే పనికిరాదు ఫండమెంటల్ అనాలిసిస్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మాత్రమే పనికొస్తుంది అంటే ఇన్వెస్ట్మెంట్ సార్ నేను ఒక ఆరు నెలలకి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి నేను ఒక సంవత్సరం పాటు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏ స్టాక్లో చేయాలి లేదు సార్ నేను నా పిల్లల పెళ్ళికి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను పిల్లల చదువుకి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్న వాళ్ళకి మాత్రమే ఫండమెంటల్ అనాలిసిస్ అనే పనికొస్తుంది ఎందుకు సార్ ఏ విధంగా ఇది ఎందుకు మనం ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఇంత లాంగ్ టర్మ్ తీసుకోవాలంటే యాక్చువల్లీ ఫండమెంటల్ అనాలిసిస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంటుందంటే కంపెనీని అనాలిసిస్ చేయడం అంటే కంపెనీ అసలు మనం ఈ కంపెనీ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది కోల్గేట్ అనే కంపెనీ ఉంది ఈ కోల్గేట్ అనే కంపెనీ పేస్ట్ తయారు చేస్తుంది ఈ ఒక్క కంపెనీయే పేస్ట్ తయారు చేస్తుందా లేకపోతే ఇలా పేస్ట్ తయారు చేసే కంపెనీలు ఎన్ని ఉన్నాయి మార్కెట్లో పెప్సోడ్ అంట్ ఉంది ఇవన్నీ అంటే ఆ కంపెనీ ఏం రిలేట్ చేస్తుంది ప్లస్ ఇది ఫస్ట్ అంటే ఒక ప్రోడక్ట్ అనేది అదే కంపెనీ తయారు చేస్తుందా లేకపోతే ఇంకా మార్కెట్లో దానికి చాలామంది కాంపిటీషన్స్ ఉన్నారా ఒక కార్ ఉంది టాటా వాళ్ళు కార్ తయారు చేస్తారు మారుతి వాళ్ళు కారు తయారు చేస్తారు ఇలా కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు ఎన్ని ఉన్నాయి అంటే ఒక మన కాంపిటీషన్ ఎంతుంది అనేది మొట్టమొదటిది చూడాలి విషయం రెండో విషయం చిన్న చిన్న కంపెనీస్ మల్టీ బ్యాగర్స్ అంటారు చూసారా ఇవే అండ్ అవి అంటే వాళ్ళకు కొత్త ఇన్నోవేటివ్ ఐడియాతో మార్కెట్లోకి వచ్చి వాళ్ళకి ఎటువంటి కాంపిటీషన్ లేనప్పుడు అవి మల్టీ బ్యాగర్స్ అవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మల్టీ బ్యాగర్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఎంత కాంపిటీషన్ ఉందనేది చూడడం మొట్టమొదటిది రెండోది అవసరం ఎంత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కార్ అయితే ప్రతి ఒక్కరోజు ప్రతి ఒక్కరు కొన్నారు కదా కానీ పేస్ట్ ప్రతి ఒక్కరు ప్రతిరోజు పేస్ట్ చేసుకు పొద్దునే బ్రష్ చేయాల్సిందే సో ఆ విధంగా కంపేర్ చేసుకోండి అంటే ఎంత అవసరం ఉంది ఒక కంపెనీ ఎంత కొత్తగా వచ్చింది దానికి మార్కెట్లో ఆల్రెడీ ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు లేదు ఎవరు కాంపిటీషన్ లేరా మూడోది వచ్చేసి వాళ్ళకి ఎంత సేల్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నాలుగో విషయం వచ్చేసి నాలుగో పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉందనుకుందాం ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు సేల్స్ ఎంత పెంచుకుంటూ వెళ్ళారు అంటే ఈ సంవత్సరం ఎంత సేల్స్ చేశారు నెక్స్ట్ ఇయర్ ఎంత సేల్స్ చేశారు టూ థౌజండ్ టెన్లో ఎంత సేల్స్ చేశారు లెవెన్లో ఎంత చేశారు ట్వెల్ ఎలా చేశారు అంటే ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళాలి నా ఐదో విషయం వచ్చి డివిడెంట్ కంపెనీ తన షేర్ హోల్డర్కి ఎంత డివిడెంట్ ఇస్తుంది అది చెక్ చేయండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంత డివిడెంట్ ఇచ్చింది డివిడెంట్ రేషియోలో పెరుక్కుంటూ పోతుందా తగ్గుంటూ వస్తుందా ఇంకొకటి మెయిన్ మేనేజ్మెంట్ అసలు ఈ మేనేజ్మెంట్ అనేది వీళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెట్లో అనేది చాలా ఇంపార్టెంట్ అండి మేనేజ్మెంట్కి ఏం ఎక్స్పీరియన్స్ ఉంది ఇది విషయం బాగా ఇంపార్టెంట్ ఇంకోటి ఫండమెంటల్ అనాలిసిస్లో అతిపెద్ద పెద్ద ముఖ్యమైన పార్ట్ ఏంటంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటారు క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటారు రెండు రకాల అనాలిసిస్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇది క్వాలిటేటివ్ అనాలిసిస్ ఇది క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఈ రెండు అనాలిసిసే చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటి సార్ అసలు క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే సర్వీస్ చూస్తారు గుర్తుపెట్టుకోండి ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ కొన్నారు ఆ ఫ్రిడ్జ్ కొనంగానే అయిపోదు వాళ్ళు ఎంత సర్వీస్ ఇస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఉంది ఏమైనా ప్రాబ్ ప్రాబ్లం వచ్చింది మీరు ఫోన్ చేశారు ఆన్ ది స్పాట్ వస్తున్నాడా రావట్లేదు అది సర్వీస్ ఫస్ట్ విషయం అన్నిటికన్నా మనం క్వాంటిటీ అనాలిసిస్లో సర్వీస్ అనేది చూస్తాం గుర్తుపెట్టుకోండి క్వాంటిటీ అనాలిసిస్లో సర్వీస్ అనేది చూస్తాం ఎట్ ద సేమ్ టైం బ్రాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నాకు తెలిసినంత టీవీ అంటే ఎల్జీ టీ టీవీ అంటే బీపీఎల్ అని ఇవే టీవీస్ ఉండేవి ఈ రోజున చాలా టీవీస్ ఉన్నాయి అంటే బ్రాండ్ కూడా చూడడం జరుగుతుంది పబ్లిక్ ఒక షాప్కి వెళ్తే ఏం కొంటారు ఫస్ట్ బ్రాండ్ ఏం ప్రిఫర్ చేస్తారు టీవీల్లో ఫస్ట్ బ్రాండ్ ఈ రోజుకి కూడా ప్రిఫర్ చేసే సోనీ ఓకే సోనీ అంటే బ్రాండ్ చూడడం ఇంపార్టెంట్ మూడో విషయం వచ్చేసి మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఎలాంటి మేనేజ్మెంట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఎలాంటి మేనేజ్మెంట్ అనేది కూడా ఖచ్చితంగా చూడాలి ఇవన్నీ ఫస్ట్ క్వాంటిటీ క్వాలిటిటీ అనాలిసిస్లో వస్తాయండి గుర్తుపెట్టుకోండి మేనేజ్మెంట్ బ్రాండ్ సర్వీస్ అంటే క్వాలిటీ ఎంత ఘనంగా ఇవ్వగలుగుతున్నారు అనేదే మెయిన్ మోటివ్ దీనికి రెండోది కంపెనీ ప్లాన్స్ ఏంటి నెక్స్ట్ ఇయర్ కంపెనీ ప్లాన్స్ అనౌన్స్ చేస్తూ ఉంటుంది కంపెనీ వెబ్సైట్లో మీకు ప్లాన్స్ దొరుకుతాయి నెక్స్ట్ ఇయర్ మేము ఇక్కడ ప్లాన్ పెట్టబోతున్నాము లేదు నెక్స్ట్ ఇయర్ మాకు ఫలానా కంపెనీతో టైప్ చేసే ఉన్నాయి లేదు ఇంత ఎంప్లాయీస్ పెంచబోతున్నాం ఇన్ని ప్రోడక్ట్స్ పెంచినాం వాళ్ళ ప్లానింగ్స్ ఏంటని కూడా చూడడం చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి వాళ్ళ ప్రోడక్ట్ రీసెర్చ్ అంటే అసలు వాళ్ళు ప్రోడక్ట్ ఏమమ్ముతున్నారు మార్కెట్లో ఆ ప్రోడక్ట్ ఇంపార్టెంటా ఇంపార్టెంట్ కాదా అనే విషయాలన్నీ మన క్వాలిటిటీ అనాలిసిస్ క్వాలిటీ అంటే క్వాలిటీ మీద ఆ కంపెనీ యొక్క క్వాలిటీ మీద మనం అనాలిసిస్ చేయడం దాన్ని మన క్వాలిటిటీ అనాలిసిస్ అనడం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు క్వాంటిటిటీ అనాలిసిస్ అంటే ఇంకా చిన్న సింపుల్ అండి ఇదేంటంటే కొంచెం మనకి పెద్ద ఓట్స్ అనిపించు కానీ చాలా పెద్ద ఓట్స్ ఏం కాదండి మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తాం అంటే కంపెనీ ఎంత అమ్మింది పోయిన సంవత్సరం ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి లాస్ట్ దానిపైన సంవత్సరం ఎన్ని ప్రాఫిట్ వచ్చాయి క్యాష్ ఫ్లో ఎంత ఉంది దాని యొక్క ఇన్కమ్ స్టేట్మెంట్ ఎంత ఉంది కంపెనీ ఐటీ రిటర్న్ పర్ఫెక్ట్గా ఫైల్ చేస్తుందా చేయట్లేదా ఇవన్నీ విషయాలనేది మనం క్వాలిటీ అన క్వాంటిటీ అనాలిసిస్లో చూస్తాం ఈ రెండే ముఖ్యం అండి గుర్తుపెట్టుకోండి కంపెనీకి చూడడానికి రెండే ముఖ్యం క్వాలిటీ అనాలిసిస్ క్వాంటిటీ అనాలిసిస్ కంపల్సరీ ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రెండు విషయాలుగానే మీరు చూసుకోగలిగితే మీకు మల్టీ బ్యాగర్ స్టాక్స్ దొరికే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే మార్కెట్లో ఒక కొత్త కంపెనీ వచ్చింది వచ్చినప్పుడు ఈ కంపెనీకి కొత్త ప్రోడక్ట్ పబ్లిక్ దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎట్ ద సేమ్ టైం ఎవ్వరు కూడా దీనికి కాంపిటీషన్ లేనప్పుడు ఆటోమేటిక్గా ప్రోడక్ట్ గ్రో అవుతుంది ఆటోమేటిక్గా ప్రోడక్ట్ గ్రో అయింది ఆటోమేటిక్ షేర్ గ్రో అవుతుంది సో ఈ విధంగా మీరు ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ టెక్నికల్ అనాలిసిస్ వల్ల చాలా లాభాలు ఉంటాయి సార్ ఎందుకంటే మనం ఫండమెంటల్ అనాలిసిస్లో సార్ చెప్పినట్టు ఇంట్రాడే చేయలేం ఫస్ట్ మొట్టమొదటి లాభం ఇంట్రాడే చేయలేము గుర్తుపెట్టుకోండి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా అయితే ఇంట్రాడే చేయొచ్చు ఓకే ఇది ఫస్ట్ లాభం రెండోది ఇంటే మన ఫండమెంటల్ అనాలిసిస్లో సార్ చెప్పినట్టు క్యాష్లో తప్ప మనం ఇంకెక్కడ ట్రేడ్ చేయలేము అంటే జస్ట్ మనం బై చేసి సెల్ మాత్రమే చేయాలి అది ఒక సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఇందులో అలా ఉండొద్దు ఇందులో ఫస్ట్ సెల్ చేయొచ్చు మనం ఓకేనా సెల్ చేయొచ్చు ఫస్ట్ సెల్ చేసి అంటే మార్కెట్ కింద పడుతుందని సెల్ చేసి దాని తర్వాత బై చేయొచ్చు మన ఇష్టం అది లేదు మనం బై చేసి పెరుగుతుందని బై చేసి దాని తర్వాత సెల్ చేయొచ్చు ఓకేనా ఈ రెండు విధాలుగా చేయొచ్చు ఫస్ట్ సెల్ చేసి దాని తర్వాత బై చేయొచ్చు లేదు ఫస్ట్ బై చేసి దాని తర్వాత సెల్ చేయొచ్చు మార్కెట్ పైకి వెళ్తుంది అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ఫస్ట్ మార్కెట్ పైకి వెళ్తుందని బై చేయడం దాని తర్వాత సెల్ చేయొచ్చు లేదు ఫస్ట్ మార్కెట్ కింద పడుతుంది అనిపించింది అనుకోండి ఫస్టే సెల్ ఆప్షన్ ఉండొచ్చు ఏం లేదు జస్ట్ సెల్ ఆప్షన్ నొక్కడమే అక్కడ సెల్ ఆప్షన్ నొక్కి దాని తర్వాత బై అనేది నొక్కాలి ఓకే ఇంకోటి ఏంటంటే ఇందులో ఎస్టీబీటీ ఉంటుంది సార్ ఎస్టీబీటీ అంటే సెల్ టుడే బై టుమారో అంటే ఈరోజు అమ్మి రేపటికి రేపు మనం కొనుక్కోవచ్చు బీటీఎస్టీ ఉంటుంది ఎస్టీబీటీ గుర్తుపెట్టుకోండి వర్డ్స్ అండ్ బీటీఎస్టీ అంటే ఈరోజు సెల్ చేసి రేపు పొద్దున బై చేయొచ్చు లేదా ఈరోజు బై చేసి రేపు పొద్దున్న సెల్ చేయొచ్చు అంటే ఇది మనం సిక్స్ మంత్స్ దాకా హోల్డ్ అవసరం వస్తుంది కానీ టెక్నికల్ అనాలిసిస్ కన్నా ఫండమెంటల్ అనాలిసిస్ ఎక్కడ లాభం జరుగుతుంది అంటే మినిమమ్ మనం సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి హోల్డ్ చేస్తున్నాం అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫండమెంటల్ అనాలిసిస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది రెండోది ఫండమెంటల్ అనాలిసిస్ని బేస్ చేసుకొని మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయలేరు కమోడిటీ ట్రేడింగ్ చేయలేరు సో ఇవన్నీ ఆలోచన మనకి టెక్ ఆలోచన ప్లస్ ఇవన్నీ విషయాలు మనకి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా క్లియర్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైనా ఒక తప్పు చేయకూడదు మీరు ఒక టెక్నికల్ అనలిస్ట్ అవ్వాలనుకుంటే మాత్రం పూర్తి టెక్నికల్గా పూర్తి గ్రాఫ్స్ మాత్రమే ఫాలో అవ్వాలి గ్రాఫే మీకు ప్రతి ఒక్కటి చెప్తుంది లేదు మీరు ఫండమెంటల్ అనాలిసిస్ కావాలనుకుంటే టెక్నికల్ అనేది చూడకూడదు సార్ చెప్పినట్టు ఓన్లీ ఫండమెంటల్ అనాలిసిస్ సార్ చెప్పిన పాయింట్స్ మాత్రమే చూడాలి థ్యాంక్ యూ సో మచ్ అండి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి హోప్ మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్